آداب ناظرین، عوام اردو نیوز بلیٹن پیش کرنے سے پہلے حدیث مبارکہ پیش ہے۔ حضرت ابو ایوب رضی اللہ تعالیٰ عنہ سے روایت ہے، رسول اللہ صلی اللہ علیہ وسلم نے فرمایا، کسی مسلمان کے لیے جائز نہیں ہے کہ وہ اپنے مسلمان بھائی سے 3 راتوں سے زیادہ تعلق منقطع رکھے، دونوں کا آمنا سامنا ہو تو یہ اس سے اور وہ اس سے منہ پھیر لے، اور ان دونوں میں بہتر وہ ہے جو سلام کرنے میں پہل کرے۔ بخاری مسلم۔ ضلع سپرنٹینڈنٹ آف پولیس ششیدھر راجو کے زیر نگرانی کنٹالا منڈل کے دیہات اندکور میں کارڈن سرچ کیا گیا۔ اس تلاشی مہم میں 70 موٹر سائیکل، 4 آٹو، 1 ٹریکٹر اور 5,000 کی شراب ضبط کی گئی۔ اس کارڈن سرچ میں DSP راجیش بلا، 3 سرکل انسپکٹر، 10 SI، 70 پولیس عہدیدار موجود تھے۔ సార్ పెట్టుకుంటారా హెల్మెట్? చూసే వాళ్ళు ఉంటారు కదా, తల్లిదండ్రులు ఉండొచ్చు, భార్య పిల్లలు ఉండొచ్చు, అక్క చెల్లెలు ఉంటారు, మరి వాళ్ళంతా మీరు బయటకు పోయినాక మళ్ళా క్షేమంగా ఇంటికి రావాలని కోరుకుంటారు కదా, మరి వాళ్ళ మీద మీకు ప్రేమ ఉంటే మీరు తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలి బయటకు వచ్చినప్పుడు, లేదంటే హెల్మెట్ పెట్టుకోకుండా మీకు ఎవరి మీద ప్రేమ లేనట్టు డెబ్బై 2 వీలర్స్ మీ గ్రామంలో పత్రాలు సరైన డాక్యుమెంట్స్ అవి దాని వెరిఫికేషన్ కోసం తీసుకొని రావడం జరిగింది, అదేవిధంగా 4 ఆటోలు, అదేవిధంగా ఒక బెల్ట్ షాప్ అనాథరైజ్డ్ సెల్లింగ్ ఆఫ్ లిక్కర్ ఒక షాప్ను కూడా దానికి సంబంధించిన ఆ లిక్కర్ను కూడా సీజ్ చేయడం జరిగింది, అట్లే అనాథరైజ్డ్గా శాండ్ ట్రాక్టర్ ఒకటి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న శాండ్ను ఇల్లీగల్గా దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది। అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ 70 వాహనాలకు సంబంధించిన వాళ్ళే అనుకుంటా నేను, ఉదయమే ఈ కార్డన్ సర్చ్ ఎందుకు చేపడుతున్నామంటే ఉదయం అయితే ఫ్రెష్ గా ఉంటారు అందరూ, అందరు ఇళ్లలో ఉంటారు, సాయంత్రం అయితే ఉద్యోగరీత్యా బయటికి పోవడము, కొంతమంది లేకపోవడము, మరల రీత్యా బయట నుంచి అప్పుడే రావడము, అప్పుడు ఏదైనా చెప్పినా కూడా ఈ మంచి మాటలు 4 మంచి మాటలు చెప్పినా కూడా అప్పుడు సరిగా వినడం వినడం వినకపోవడం జరుగుతుందని చెప్పేసి ఉదయమైతే ఫస్ట్ డే స్టార్ట్స్ విత్ ఒక మంచి భావనతోని మంచి ఉద్దేశంతో మంచి మాటలతోని మనం స్టార్ట్ చేస్తే ఆ రోజే కాదు మనకు జీవితానికి సరిపడా మంచి జరగవచ్చు అని చెప్పేసి దీంట్లో ఈ 70 వాహనాల్లో ఎంతమంది దగ్గర మీ దగ్గర హెల్మెట్స్ ఉన్నాయి? సంతోషం బండికి పెట్టే దశమి ఇంతెనాత్ 16 మార్చ్ సే శురూ హోనే వాలే హై జిస్కే పేషే నజర్ తమామ్ ఇంతజామాత్ ముకమ్మిల్ కర్ లియే గయే యే బాత్ మోతిమే మే తాలీమ్ సుభాష్ నే బతాయి ఇన్హోనే తఫ్సీలాత్ బతాతే హుయే కహా కే భైసా మండల్ మే
जुमला 6 सेंटर्स कायम किए गए, जिसमें आश्रम स्कूल, 10 हाई स्कूल, जिला परिषद 10 हाई स्कूल, उर्दू मीडियम, गवर्नमेंट जूनियर कॉलेज, ZPSS टिम्बापुर शामिल है। तुलबा और तलबात वक्त से आधा घंटा पहले वक्त मुकर्ररा पर पहुंच जाए, एक मिनट की ताखिर पर उन्हें इम्तिहान लिखने से रोक दिया जाएगा। इम्तिहान लिखने आने वाले तुलबा और तलबात की सहूलत की खातिर पानी वो दरकार सहूलतें फराहम की जाएगी। 2018-19 విద్యా సంవత్సరం ముగుస్తున్న సందర్భంగా మరి చివరి నిమిషంలో మనకు ప్రతి సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా 10వ తరగతి ఎగ్జామ్స్, మరి 16 ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి సందర్భంగా మన మండలంలో 6 సెంటర్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో ఒకటి గవర్నమెంట్ ఆశ్రమ్ స్కూల్ భైన్స, దాంట్లో వచ్చేసి 350 స్ట్రెంత్ ఉంది. అదేవిధంగా గర్ల్స్ హై స్కూల్ భైన్స 280, అదేవిధంగా జిల్లా పరిషత్ గర్ల్స్ భైన్స 190, మరి జిల్లా పరిషత్ గర్ల్స్ ఉర్దూ మీడియం 220, అదేవిధంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ 300, మరి ZPHS తిమ్మాపూర్ నందు 180. మరి ఈ 6 సెంటర్లలో మరి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. తర్వాత మరి వీరికి ఒక్కొక్క సెంటర్కి ఒక చీఫ్ సూపరింటెండెంట్ను, అదేవిధంగా ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసరు, మరియు కస్టోడియన్ మరి విధులు నిర్వహిస్తారు. మరి వివిధ సెంటర్లో ఆయా విద్యార్థులకు కలిపి అంటే ఒక్కొక్క రూమ్కు ఒక్కొక్క ఇన్యులేటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందరికీ కూడా ఇన్యులేటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇన్యులేటర్ను 14 సాయంత్రం మా మండలం నుంచి ఈ సెంటర్లకు మేము విడుదల రిలీవ్ చేస్తాం. మరి వారు ఈ పరీక్షలు అయిపోయే వరకు కూడా వారు సెంటర్లలో విధులు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ 10వ తరగతి పరీక్షల ఏర్పాటుకు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి పరీక్షలు కూడా పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుంది. ఎలాంటి అవకతాలకు తావు లేకుండా అన్ని కట్టుదిట్టమైన భద్రతలు ఏర్పాటు చేయించున్నాం. తర్వాత నెక్స్ట్ ఈ అకాడమిక్ 10వ తరగతి పరీక్షలు కాకుండా మనకి 1 నుంచి 9వ తరగతి వరకు కూడా ఈ ఏప్రిల్లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మరి ఈ అకాడమిక్ ఇయర్ లాస్ట్ మరి ఏప్రిల్ 12 వరకు లాస్ట్ చివరి పనిదినంగా ఉంటుంది. మరి ఏప్రిల్ 13 నుంచి మా అన్ని పాఠశాలలకు కూడా మరి సెలవులు ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి అన్ని పాఠశాలలు కూడా ఎండా వేసవికాలం సెలవులు విధిగా మరి సెలవులు పాటించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అన్ని పాఠశాలలు కూడా మరి ఏప్రిల్ 13 నుంచి సెలవులు ఇవ్వడం జరుగుతుంది. మరి తిరిగి జూన్ మరి 1 నాడు పాఠశాలలు తిరిగి 2019-20 సంవత్సరం విద్యా సంవత్సరం గాను మరి తిరిగి ప్రారంభించబడతాయి. మరి ఈ సందర్భంగా మరి ఈ విద్యా సంవత్సరం మరి విజయవంతంగా ముగిసిందని నేను చెప్పదలుచుకున్నాను. లోక్సభ ఎలక్షన్ కే పేసే నజర్ మధోల్ తహసీల్ ఆఫీస్ మే ఓదేదరాన్ కి ఏక్ మీటింగ్ ఇన్ ఖాత్ మే ఆయి. ఇస్ మీటింగ్ సే ముఖాతిబ్ హోతే హువే RDO ఈ రాజు నే ఓదేదరాన్ కో అప్నీ జిమ్మేదారీ బఖూబీ నిభాతే హువే అసెంబ్లీ ఎలక్షన్ కా జిస్ తరహ పురామన్ ఇన్ ఖాత్ అమల్ మే ఆయా ఉసీ తరహ ये इलेक्शन भी पुरमन हो, इसलिए महकमे पुलिस को भी मुतरिक कर दिया गया। जगह जगह चेक पोस्ट कायम करते हुए गाड़ियों की चेकिंग के भी अहकाम दिए गए। मजीद इन्होंने तफसीलात बताते हुए कहा कि तालुका मदोल में जुमला 311 पोलिंग सेंटर्स होंगे और आवाम से पुरमन इनेखात के लिए ताउन की बात कही। इस मौके पर DSP राजेश बल्ला, MPDO नूर मोहम्मद, मदोल तहसीलदार नंद किशोर, तानू तहसीलदार सुभाष, संध्या रानी तहसीलदार कुबीर, महेशा तहसीलदार तहसील ऑफिस ओदेदार मौजूद थे। 14, 15, 16, 17 ఉన్నాయి. ఇందులో వచ్చేసి 4 రూట్లలో కూడా కంప్లీట్ మాయ ఉన్నాయి. అదేవిధంగా మనకు ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ SST లు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళు మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వస్తాము. మీరు ఏదైనా వైలేషన్ ఉంటే మా దృష్టి కూడా తీసుకురండి, కంప్లైంట్ ఇవ్వండి. అదేవిధంగా ఇప్పుడు సార్ చెప్పినట్టు వచ్చేసి ఎలక్షన్ రోజు కొద్దిగా ఇంపార్టెంట్ ఉంది. ఆ రోజు మొబైల్ ఫోన్లో కూడా ఇంపార్టెంట్. దాంతోపాటు ఇంతకుముందు ఒకసారి భైన్సా టౌన్లో ఏదో ఒక సెంటర్ దగ్గర జూనియర్ కాలేజ్ దగ్గర కొద్దిగా అంత పబ్లిక్ గ్యాదర్ అయ్యారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్ రెండు నిర్ధారించి వాటి మీద కూడా అదనంగా పోలీస్ బలగా చేస్తారు. అట్లాగే ఫైర్ స్క్వాడ్ ను 3 ఏర్పాటు చేయడం జరిగింది. బైర్సా కుట్టర్ 1, లోకేశ్వర్ కుంటల్ 1, ముదో బాసర్
టోటల్ లాస్ట్ ఎలక్షన్కు 31 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ టైం 4 పోలింగ్ స్టేషన్స్ దానిలో పెంచడం జరిగింది. దానికి 4 రూట్స్ ఉన్నాయి, 22, 23, 24, 27. ముదోల్ అసెంబ్లీ నియోజకవర్గానికి లోక్సభ ఎన్నికలకి నోటిఫికేషన్ 18వ తారీఖున వస్తుంది. దానికి ముందుగా మేము 31 రూట్లను చేశాము. ఈ కాన్స్టిట్యున్సీలో 31 రూట్లకి 31 సెక్టర్ ఆఫీసర్ను వేయడం జరిగింది. అట్లాగే ఎస్ఎస్టీ, ఫ్లయింగ్ స్క్వాడ్, సర్వేలెన్స్ టీము, అకౌంటింగ్ టీమ్ అన్ని కూడా నియమించడం జరిగింది. ఈ రోజున డీఎస్పీ గారు, పోలీసు, సెక్టర్ ఆఫీసర్స్తో కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. రాబోయే ఎన్నికలను మరి ఎటువంటి ప్రాబ్లం లేకుండా క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు కూడా భారీ బందోబస్తుతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వర్తించడానికి ఈ రోజున శిక్షణా శిబిరం నిర్వర్తించడం జరిగింది. మరి కాన్స్టిట్యున్సీలు ఎక్కడ ఎటువంటి సంఘటన జరగకుండా శాతీయత జరగడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముందోల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఆర్డీఓ గారి నాయకత్వంలో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇది ఆల్ సెక్టర్ ఆఫీసర్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, మా సైడ్ పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, అదర్ డిపార్ట్మెంట్స్ కలిపి టోటల్ ఎలక్షన్ స్టాఫ్ ప్రీ పోల్లో ఏం చేయాలి, ఎలక్షన్ ముందు 1 మంత్ అంతా కూడా ఏం చేయాలి, పోల్ రోజు ఏం చేయాలి, పోస్ట్ పోల్ ఏం చేయాలి అనేది డిస్కస్ చేసుకుని కోఆర్డినేషన్ చేసుకుని ఏమైనా కొంచెం బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ నడిచింది. ఏమైనా మంచి ఇన్పుట్స్ వచ్చినాయి, దాని మీద చేంజెస్ అయి చేసుకుని ఎలక్షన్ సక్సెస్ఫుల్ చేయడానికి ముందుకెళ్తున్నాం. 16 మార్చ్ సే దసవీ ఇమ్తిహానాత్ కే ఆగాజ్ కే పేష నజర్ మగర్ మండల్ మే జుమ్లా 4 సెంటర్ కా ఖ్యామ్ అమల్ మే లాయేగా, జిస్మే గవర్నమెంట్ హై స్కూల్ మధోల్, ఆశ్రమ్ స్కూల్ మధోల్, గవర్నమెంట్ హై స్కూల్ ఆష్టా ఆర్ గవర్నమెంట్ హై స్కూల్ బాసర్ షామిల్ హై. యే బాత్ ఎంఈఓ మధోల్ మహిసా జీ నే బతాయి. ఇన్హోనే కహా కే గర్మా కే పేష నజర్ తుల్వా ఔర్ తల్వాత్ కే లియే ఇమ్తిహానీ మరాకిజ్ పర్ తమామ్ సహూలతే ఫరాహమ్ కీ జాయేగీ. దసవీ ఇమ్తిహాన్ ఉమ్మీద్వారో కో వక్త్ టైమ్ టేబుల్ సే ఆధా ఘంటా పహలే ఆనే కే లియే కహా. ఏప్రిల్ 2019లో జరిగే పరీక్షల యొక్క ఏర్పాట్లు పూర్తిగా చేయడం జరిగింది. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు, కావాల్సిన సిబ్బంది కానీ, తర్వాత వేరే భౌతిక వసతులు కానీ కల్పించడం జరిగింది. 4 సెంటర్లకు గాను ముదోలు మరియు బాసర్ మండలంలోని 4 సెంటర్లకు సిఎస్లను, డిఓలను మరియు కస్టోడియన్లను నియామకం చేయడం జరిగింది. అదేవిధంగా 41 మంది ఇన్విజిలేటర్ల యొక్క నియామకం కూడా జరిగింది. మరియు పిల్లలకు ఆరోగ్యపరమైనటువంటి ప్రత్యేకంగా ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని ఎండాకాలం కాబట్టి ప్రత్యేకంగా పారామెడికల్ స్టాఫ్ను కూడా అపాయింట్ చేయడం జరిగింది. పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ ద్వారా 144 సెక్షన్ కూడా పెట్టడానికి సిఫార్సు చేసి ఆ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. పూర్తిగా బందోబస్తుగా పరీక్షలు నిర్వహిస్తాం. మరి విద్యార్థులకు ప్రభుత్వం కూడా ఆర్టీసీ బస్సులను హాల్ టికెట్ చూపిస్తేనే అనుమతించి వాళ్లకు పరీక్షా కేంద్రాలకు వెళ్ళడానికి కూడా ఆ వసతి కూడా కల్పించడం జరిగింది. కాబట్టి మీకు తెలియజేస్తాం. హై స్కూల్ మొదల్లో 170 మంది పరీక్ష రాస్తున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ ఆశ్రమ హై స్కూల్లో 194 మంది, మరియు జడ్పిహెచ్ఎస్ ఆస్ట్రాలో 182 మంది, మరియు బాసర్లో 192 మంది పరీక్ష రాస్తున్నారు. మొత్తం 2 మండలాలు కలిపి 743 మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు. దానికి గాను 41 మంది ఇంజనీర్లను నియామకం చేయడం జరిగింది. చేస్తారని అందరికీ విజ్ఞప్తి. అవామ్ ఉర్దూ న్యూస్ బులెటిన్ యహీ ఖత్మ్ హోతా హై. కల్ ఫిర్ మిలేంగే ఇసీ వక్త్. కల్ తక్ కే లియే ఇజాజత్ దీజియే. అష్ఫాక్ అహ్మద్.